చౌటుపల్ మండల కేంద్రంలోని రైతు బజార్లో బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి ఆభేందర్ రైతుల కళాల్లో పోసిన ఒడ్లను పరిశీలించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ చేసి తడిసిన ఒడ్లను కూడా కొనుగోలు చేయాలని, తడిసిన ఒడ్లు నల్లబారి రైతులు 5 రూపాయలకి కిలో చొప్పున అమ్ముకునే దుస్థితికి వచ్చిందని, నల్లబారిన ఒడ్లను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్. ఏమైతే తేమ శాతం 17% ఉంటుందో కొనుగోలు చేస్తున్నారు, మరి ఎంత ఉన్నా కానీ తడిసిన ఓట్లు ఏమైనా కానీ కొనుగోలు చేస్తామని చెప్పారు కదా గవర్నమెంట్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఇక అయితే ఇక్కడ తడిసిన వడ్లతోనే నల్లగానే వడ్లు నల్లగానే కొన్ని మొలకెత్తున్నాయి, అవి ఒక్క నిమిషం వాటిని కొనుగోలు చేయలేదు, వాటిని పక్కకు పెట్టి వేరే వడ్లను మంచిగా ఉన్న వాటిని కొనుగోలు చేసారు, అది కూడా 17% లోపల తేమ ఉన్న దాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. మళ్ళీ వీటిని వీళ్ళు రైతులు 5 రూపాయలు లెక్క బయట మార్కెట్లో అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఉన్నది. ఆయన పేరు అయితే ఇంకా రెడ్డి ఏమో గింజ కొని చెప్పి పొంకణాలు చెప్పుడు స్టార్ట్ చేసాం, అడుగులేదు సత్తులు లేదు, మళ్ళీ 17% మరి ఇప్పుడు వాన వస్తుంది కడుస్తుంది, ఇన్ని రోజులు ఎండబెట్టడం పోతుంది, ఇక ఎప్పటికీ ఎండబెట్టడం పోవాలి. మాట్లాడండి సార్.